రామ్ టాక్ కి తిరిగి స్వాగతం. పార్లమెంటు ఎన్నికలకి బీజేపీ పరిస్థితి తెలంగాణలో ఎలా ఉండబోతుంది, చాలామంది మాట్లాడుతున్నారు దీని మీద. ఎందుకు ఇంకా 3-4 నెలలే ఉంది సమయం కూడా, ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పరిస్థితి ఏంటి అనేది అక్కడి నుంచే మొదలవ్వాలి నా దృష్టిలో. అది లేకుండా 2వది జరగదు. సో కాబట్టి ఇవాళ ముందుగా మనం మొన్న తెలంగాణ అసెంబ్లీ వ్యవహారం చూసుకున్నప్పుడు కేవలం 15% ఓట్లు పైగా బీజేపీకి ఓట్లు పడింది కేవలం 47 నియోజకవర్గాలు. నేను ఏదైనా 2-3 మిస్ అయితే 50 అనుకోండి, అంతకు మించి లేవు. సో కాబట్టి ఇది ఒకటి దృష్టిలో పెట్టుకోవాల్సింది. ప్రాంతాల వారీగా చూసేటట్టయితే ఉత్తర తెలంగాణ, హైదరాబాదు, కొత్త రంగారెడ్డి, మేడ్చల్, అలానే పశ్చిమ తెలంగాణ, మెదక్కు, సంగారెడ్డి, ఇటువంటివన్నీ పశ్చిమ తెలంగాణ, ఇక్కడ మాత్రమే బీజేపీకి ఓట్లు పడ్డాయి. అదే దక్షిణ తెలంగాణలో ఖమ్మం, మహబూబ్ నగర్లో, అట్లానే తూర్పు తెలంగాణ ఖమ్మం, నల్గొండ, వరంగల్, ఈ ప్రాంతాల్లో నామ మాత్రంగా ఓట్లు పడ్డాయి. ఇది మనం లాస్ట్ టైం దీని మీద చాలా వీడియోలు చేశాను కాబట్టి మళ్ళీ దాని గురించి వివరంగా చర్చించట్లేదు. ఓట్ల శాతం 7 నుంచి 13.9% పెరిగింది. కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఓట్లు పెద్ద నీ గెలవటానికి పార్లమెంటరీ ఎన్నికలు ఎప్పుడు లెక్కలోకి తీసుకోకూడదు. ప్రాంతాల వారీగా తీసుకున్నప్పుడే అది శాస్త్రీయబద్ధంగా ఉంటుంది. ఓకే, సీట్లు 1 నుంచి 8కి పెరిగాయి. సో కాబట్టి కొంతమంది ఏం చెప్తున్నారు, ఒక సీట్ వచ్చినప్పుడే 4 పార్లమెంట్లు వచ్చినాయని చెప్తున్నారు. వినటానికి బాగానే ఉంది కానీ అది ఆచరణలో అట్లా ఉండకపోవచ్చు. కాబట్టి ఇప్పుడు 8 వచ్చినాయి కాబట్టి మళ్ళీ పార్లమెంట్ స్థానాలు ఆ ప్రకారంగా ఆ రేషియోలో పెరుగుతాయంటే అన్నీ రావాలా అలా ఎక్కనైతే? అది కాదు, అది ఎప్పటికీ కాదు. సరే, ఇంకొంచెం మరింత లోతుగా విశ్లేషించడానికి ప్రయత్నం చేద్దాం. ఎస్సీ నియోజకవర్గాలు తెలంగాణలో 19 ఉన్నాయండి. ఇందాక ప్రాంతాల వారి మాట్లాడుకున్నాం, శాతాలు ఓట్ల శాతం రాష్ట్ర వ్యాప్తంగా మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఎస్సీ నియోజకవర్గాలు 19 ఉంటే బీజేపీ ఒక్క సీటు కూడా గెలవలేదు, మర్చిపోవద్దు ఇది. 7% ఓట్లు మాత్రమే వచ్చినాయి ఎస్సీ నియోజకవర్గాల్లో మొత్తం చూసుకున్నప్పుడు. షెడ్యూల్ ట్రైబ్స్ వచ్చి 12 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ కూడా నియోజకవర్గాలు 1వ 2వ గెలిచినట్టున్నాయి. నాకు ఐడియా లేదు, ఓట్లు కూడా 7%కి మించి రాలేదు. చూడండి మరి ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇవన్నీ కూడా ఒకటి కూడా గెలిచి గెలవాల. ఎస్టీ నియోజకవర్గాల్లో ఓడిపోయింది అన్ని చోట్ల కూడా ఇది. సో కాబట్టి 0 సీట్లు, 7% ఓట్లు వచ్చినాయి. ఓకే, ఆదిలాబాద్లో ఎస్టీ నియోజకవర్గాల్లో కన్సిడరబుల్ లెవెల్లో వచ్చినాయి తప్పితే మిగతా చోట్ల అయితే ఖమ్మం, వరంగల్, నల్గొండ, ఇక్కడ ఎక్కడ అసలు ఓట్లు కూడా పడలేదు. సో కాబట్టి అర్థం ఏంటి, ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు 19+12 31 నియోజకవర్గాల్లో బీజేపీకి గుండు సున్నా. మరి ఎక్కడ వచ్చినాయి జనరల్ నియోజకవర్గాలు? ఎన్ని ఉన్నాయి? 88 ఉన్నాయి. ఈ 88 నియోజకవర్గాల్లో 8 సీట్లు గెలిచింది బీజేపీ. 88లో 8, అది మనం మర్చిపోవద్దు. 119లో కాదు, ఆ 30 31లో 1 కూడా గెలవల. ఓటింగ్ శాతం కూడా ఇక్కడ 16.6, అంటే సుమారు 17% ఓట్లు జనరల్ సీట్లో బీజేపీకి పడ్డాయి. మనం దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అంటే జనరల్ సీట్లో రెస్పెక్టబుల్ నంబర్ వచ్చింది, 17% వచ్చింది. అంటే ఏమనుకోవాలి దీన్ని, ఒక్క ఆదిలాబాదు ప్రాంతం తప్పితే మిగతా అంత రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీలు బీజేపీని దూరం పెట్టారని అనుకోవాలి కదా. కారణాలు ఏదైనా కావచ్చు, గణాంకాలు అవి చెప్తున్నాయి. 2వది ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మర్చిపోతున్నారు, ఉత్తర తెలంగాణలో కూడా సింగరేణి కాళరీసు ప్రభావం ఉన్నటువంటి నియోజకవర్గాలు ఏదైతే ఉన్నాయో
అటు పెద్దపల్లి జిల్లా, ఇటు మంచిర్యాల జిల్లా, ఈ చు వీటికి దగ్గరలో ఉన్నటువంటి నియోజకవర్గాలు అన్నిట్లో కూడా టోటల్గా ఒక్క మంచిర్యాలలో తప్పితే మిగతా అన్ని చోట్ల కూడా బీజేపీ కన్సిడరబుల్ ఓటింగ్ శాతం రాలేదు. ఇది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. సో కాబట్టి ఎస్సీలు ఎస్టీలు సింగరేణి కాలరీ బెల్ట్ అందరూ వర్కర్స్ కాపావచ్చు, ఆ బెల్ట్ అక్కడ బీజేపీకి గణనీయంగా తగ్గినాయి. అసలు గణనీయం కాదు, ఉనికి చాలా తక్కువ ఉంది అక్కడ అట్లు. ఎందుకనంటే ఇది మరి దీన్నన్నింటినీ మనం పరిగణలోకి తీసుకోకుండా మన లెక్కలోకి తీసుకోకూడదు. ఇప్పుడు చూడండి, మొత్తం 17 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. ఇప్పుడు వెళ్దాం, ఈ నేపథ్యాన్ని మీరు విస్మరించి పార్లమెంట్ని గురించి మాట్లాడితే అది వాస్తవానికి దూరంగా ఉంటుంది. సో కాబట్టి ఇవాళ ఆదిలాబాద్ పైనుంచి చూస్తే ఆదిలాబాదు ఖచ్చితంగా పోటీలో ఉంటుంది, పోయినసారి గెలిచింది కూడా. అట్లానే పెద్దపల్లి చాలా కష్టం, పోటీలో ఉన్నా కూడా చాలా కష్టమైన పని, ఎందుకంటే బీజేపీ నామమాత్రపు ఒక మంచిర్యాల తప్ప ఇంకెక్కడా లేదు. కరీంనగర్ ఖచ్చితంగా పోటీలో ఉంటుంది, ఓట్లేనైనా పన్నండి పోటీలో ఉంటుంది. నిజామాబాదు చాలా గట్టి పోటీలో ఉంటుంది. మెదక్ ఓట్లేనైనా పన్నండి ఖచ్చితంగా పోటీలో ఉంటుంది. జహీరాబాదు నాకు పోటీ చేయొచ్చు, పోటీలో ఉంటుంది, గెలుస్తుందనేది నేను చెప్పలేను కానీ పోటీలో ఉండొచ్చు. మల్కాజ్గిరి, సికింద్రాబాద్, చేవెళ్ళ, హైదరాబాద్ ఈ నాలుగు మాత్రం గట్టి పోటీ ఇస్తుంది. ఇందులో హైదరాబాద్ గెలిచే అవకాశం లేదు, కానీ ఖచ్చితంగా మజ్లీస్కి సెకండ్ ప్లేస్లో బీజేపీనే ఉంటుంది, ఇంకే పార్టీ ఉండదు, అది మాత్రం గ్యారంటీ. కాంగ్రెస్ పోటీ చేసినా మజ్లీ బీజేపీనే సెకండ్ ప్లేస్లో ఉంటుంది. కాబట్టి ఈ నాలుగు, తర్వాత మహబూబ్ నగర్ ఓట్లు ఎన్ని పడినా పోటీలు అయితే ఉంటుంది, పర్సనాలిటీస్ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. మిగతా ఎక్కడుందో చెప్పండి నాకు. నాగర్ కర్నూలు చాలా కష్టం, నల్గొండలో పోటీ చాలా కష్టం, భువనగిరి పోటీ చాలా కష్టం, వరంగల్ ఏదో టౌన్లో కొన్ని పడ్డాయి తప్పితే పక్కన ఒక నియోజకవర్గం తప్పితే అక్కడా లేదు, మహబూబాబాద్ లేదు, ఖమ్మం అసలు లేదు. అంటే ఏంటి, మొత్తం మీకు పోటీలోనే 10 స్థానాలు మీరు కనీసం పోటీలో ఉంటారు. ఎన్ని గెలుస్తాయనేది కన్నా కన్నా కూడా ముందు పోటీలో ఉండటానికి 17లో 10లోనే అవకాశం ఉంది. సో కాబట్టి అందరు అనుకుంటున్నట్టుగా ఏదో పార్లమెంట్లో అద్భుతాలు జరుగుతాయని ఇప్పటి నుంచే మీరు అనవసరంగా బూస్ట్ చేయటం వలన నష్టపోతారు తప్పితే నష్టమే లేదు, వచ్చేదేమీ లేదు. బీజేపీ గెలవటానికి అవకాశాలు ఎన్ని ఉన్నాయి, అది వరకు ఉన్నటువంటి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్తో పాటుగా ఇంకొక 2 స్థానాలు అవకాశం ఉండొచ్చు. పరిస్థితి మరీ అనుకూలంగా ఉంటే ఇంకొక స్థానం ఉండొచ్చు. నా దృష్టిలో అయితే ఇది, ఇంతకు మించి బీజేపీకి అవకాశాలు లేవు. ఈసారికి మాత్రం కాంగ్రెస్కే ఎక్కువ స్థానాలు గెలిచే అవకాశాలు ఉన్నాయి, దాదాపు 10 స్థానాలు దాకా కూడా గెలిచిన ఆశ్చర్యం లేదు కాంగ్రెస్. ఎందుకనంటే ఇప్పుడు ఊపు ఉంటుంది, కొన్నాళ్ళు ఇప్పుడే అధికారంలోకి వచ్చారు, కేసీఆర్ చేసినటువంటి తప్పుల్ని ఒక్కొక్కటే కొన్నాళ్ళు బయటపట్టడం అనేది కొన్నాళ్ళు నడిచిద్ది. ఎప్పుడు కాంగ్రెస్ మీద వ్యతిరేకత మొదలవుతుందంటే, అసంతృప్తి మొదలవుతుందంటే 1 సంవత్సరం పోవాలి అప్పటికని జనాలకు కూడా అసలు ఏంటనేది తెలియదు. కాంగ్రెస్ చేసిన హామీలు అమలు చేయటం ఎంత కష్టం, నిజంగా వాటిని అమలు చేస్తే మిగతా అభివృద్ధి పనులన్నీ కుంటుపట్టడం అనేది అప్పటికి అర్థమవుతుంది జనాలకి అప్పటిదాకా. కాకపోతే ఎలక్షన్స్ 3-4 నెలల్లో ఉంటాయి కాబట్టి కాంగ్రెస్కు ప్రస్తుతం అనుకూలంగానే ఉంటుంది. మీరు అనొచ్చు అసెంబ్లీ వేరు లోక్సభ వేరని, కరెక్ట్, అసెంబ్లీ వేరు లోక్సభ వేరు. ఖచ్చితంగా పార్లమెంటుకు వచ్చేటప్పటికి బీజేపీకి ఇప్పుడు జనరల్ స్థానాలు ఎస్సీ ఎస్టీలు నేను చెప్పాను కదా అక్కడ 7% వచ్చింది వాళ్ళకి, మిగతా జనరల్ స్థానాల్లో 17% ఓట్లు పడ్డటువంటి బీజేపీకి నా ఉద్దేశం ఇంకొక 5-6% ఓట్లు పడచ్చు, కొన్ని చోట్ల ఇంకా ఎక్కువ కూడా పడచ్చు. సో కాబట్టి ఖచ్చితంగా అందుకనే దాని ప్రాస్పెక్టస్ పెరుగుతాయి, నేను కాదంటలేదు, దానికి అవకాశాలు పెరుగుతాయి, బీజేపీ గెలవటానికి అవకాశాలు పెరుగుతాయి. కాకపోతే మోడీ ఫ్యాక్టర్ సానుకూలత అనేది పట్లర్ కొంత పర్సంటేజ్నే డిసైడ్ చేయగలదు. ఇప్పుడు ఉదాహరణకి ఖమ్మం, నల్గొండ, వరంగల్లో మీరు ఎన్ని చెప్పినా కూడా ఈ అక్కడ గెలవటానికి అవకాశమే లేనటువంటి చోట ఇప్పుడు 7 నుంచి మీరు మ్యాక్సిమం మోడీ ఫ్యాక్టర్ ఉంటే 15% పెరుగుతున్నాం, గెలవరు కదా. సో కాబట్టి నేను చెప్పేది కొన్ని జిల్లాలని పూర్తిగా రైట్ ఆఫ్ చేసుకోవాల్సిన పరిస్థితి కనపడుతుంది. కాబట్టి
వాళ్ళకి గెలిచే అవకాశాలు ఉన్నాయి ఏంటంటే, ముందు నాలుగు పోయినసారి గెలిచిన నాలుగు కన్సాలిడేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళది ఫోకస్డ్ టార్గెట్ ఉండటం మంచిది. రాష్ట్ర వ్యాప్తంగా చేసే బదులు పార్లమెంటు స్థానాలు ఎక్కువ గెలవాలని అనుకున్నప్పుడు పోయినసారి నాలుగుతో పాటు చేవెళ్ళ, మల్కాజ్గిరి, మెదక్, జహీరాబాద్, హైదరాబాద్, మహబూబ్ నగర్ ఇంతవరకే వాళ్ళ ప్రచారం కన్ఫైన్ అయ్యేటట్టయితే, ఉధృతంగా ఇక్కడ కనుక ప్రచారం చేసేటట్టయితే వాళ్ళకి ఇందుట్లో ఇంకొక 2 నుంచి 3 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంటుంది. అంతకుమించి అందుకని ఫోకస్ టార్గెట్ వీటి మీదే ఉండాలి. నా దృష్టిలో ఏంటంటే 4కు మించి బీజేపీకి ఎన్ని స్థానాలు వచ్చినా అది బోనస్సే అవుతుంది. సో కాబట్టి మరీ ఎక్కువ ఊహించుకోవటం అనవసరం. బీజేపీ వాళ్ళు సోషల్ మీడియాలో చూస్తున్నాను కానీ ఎవరు అధ్యక్షులైనా ఎవరు కాకపోయినా మోడీ ఫ్యాక్టరే తీసుకురావాలి, ఇంకా అదనంగా ఏదైనా ఓట్లు పడినా. సో కాబట్టి ప్రస్తుతానికైతే బీజేపీ ఏంటంటే పరిమితమైన స్థానాల మీద ఫోకస్ పెట్టి ప్రచారం చేసేటట్టయితే 4కు మించి ఇంకొక 2 నుంచి 3 దాకా స్థానాలు వచ్చే అవకాశం ఉంటుంది. అంతకు మించి అయితే అవకాశం లేదనేది మాత్రం నాకున్నటువంటి అంచనా. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళా కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.